ఐక్యంగా కొనసాగించడానికి ఓ మూలమైనటువంటి కీలకమైనటువంటి అంశం. అది మనందరి యొక్క మహత్తరమైన విజయం అని చెప్పేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు దానికి విరుద్ధంగానూ మనం భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు సాల్వే సారా హిందుస్థాన్ ముసల్మాన్ కర్తే షేర్ ఇత్మినాన్ సే బయటకు వస్తున్న షేర్ కి బాత్ అందరికీ నమస్కారం. ఇప్పుడే వేదిక మీద నుంచి మాట్లాడి మనందరి మధ్యలోంచి వెళ్ళినటువంటి కేరళ ముఖ్యమంత్రి గారు విజయన్ గారికి, అట్లాగే ఈరోజు ఇంకో ముఖ్య అతిథి మాజీ కేంద్ర మంత్రి గారు సీఎం ఇబ్రాహీం గారికి, అట్లాగే సిపిఐ జనరల్ సెక్రటరీ నారాయణ గారికి, మధు గారికి, శైలజనాథ్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలకి ఈరోజు అనంతపురంలో ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి వేలాది మంది మీ అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకి ఒకందుకు అమిత్ షాని మోడీని మనం మెచ్చుకోవాలి. మళ్ళీ మనందరికీ మన భారతదేశీయ సమగ్రత ఐక్యత గురించి గుర్తు చేశారు. మనందరం ఒక కంఫర్ట్ లెవెల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు, కొంతమంది కుటుంబ పనుల్లో, కొంతమంది ఎవరి వ్యవహారాల వాళ్ళు, అట్లాగే మేము రాజకీయ నాయకులుగా మేమంతా మా రాజకీయాల్లో మేము ఉన్నటువంటి సమయంలో మళ్ళీ ఈ దేశంలో పోరాటాలు జరగాలి, ఉద్యమాలు జరగాలి, ప్రజలంతా ఏకం కావాలని చెప్పి మనకు గుర్తు చేసినటువంటి ఘనత అమిత్ షాది మోడీది. ఇందాక పెద్ద ఒక ఆయన చెప్పారు, ఇది ముస్లింల ఒక్కళ్ళ పోరాటం కాదని. అది 1000% కరెక్ట్. ఇప్పుడు ఏదైతే సిఏఏ తీసుకొచ్చారో, ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్సీ తీసుకొచ్చారో, ఇప్పుడు ఏదైతే ఎన్పిఆర్ తీసుకొచ్చారో, ఇది ముస్లింలు ఒక్కటే ఒక్కళ్ళకే ఇబ్బంది కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ భారతదేశంలో ఇబ్బంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అది ముస్లింలని కాదు, హిందువులని కాదు, క్రైస్తవులని కాదు, బుద్ధిస్టులని కాదు, జైన్లని కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానాకానికి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా తయారవుతుందని చెప్పి నేను అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా, భారతదేశ ప్రజలందరికీ కూడా. ఇది ఒక ముస్లింల సమస్య కాదు, ఎందుకంటే మా అమ్మగారికి ఇప్పుడు 76 ఏళ్ళు. ఒక వారం క్రితం ఆవిడ నాకు ఫోన్ చేసి నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు అడిగింది. మామూలుగా అయితే నేను ఎదుర్కోవాలి, కాకపోతే మాకు విజయవాడ మేరిస్ట్లా కాలేజీలో ఆవిడ చదివింది. ఆవిడ పంపించి ఆవిడ కాలేజీలో ఆవిడ ఏ సంవత్సరం పుట్టింది ఆ బర్త్డే అంత కూడా తెప్పించడం జరిగింది. నేను అంటే మా అమ్మగారు 76 ఏళ్ళ తర్వాత తన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇవాళ నాకు కావాలి, నేను లేకపోతే నన్ను వచ్చిన అధికారు డి అని డౌట్ఫుల్ అని మార్క్ పెడితే నేను ఈ భారతదేశ పౌరాలను అవ్వకుండా పోతాననే భయం మా అమ్మగారిలో కూడా వచ్చింది. 76 ఏళ్ళకి ఆవిడ పుట్టి 76 ఏళ్ళు ఇప్పుడు అవసరం వచ్చింది. మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు నాకు చెన్నై నుంచి, అదే ఆవిడ గుర్తొచ్చింది ముందు కాబట్టి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు నాకు చెన్నై నుంచి, వాళ్ళ నాన్నగారు ఎప్పుడో మొదట్లో ఒక దాదాపు స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో అనుకుంటా నెల్లూరు ఎంపీగా ఖాన్ గారు వాళ్ళ అబ్బాయి, నేను ఆయన అక్కడ చెన్నైలో వ్యాపారం చేసుకుంటున్నారు ఎక్స్పోర్ట్స్ వ్యాపారం, నేను విజయవాడ అమెరికన్ హాస్పిటల్లో పుట్టాను, నాకు కొంచెం బర్త్ సర్టిఫికేట్ కావాలండి అని ఫోన్ చేశాడు. ఆయన ఒక కంపెనీకి సీఈఓ ఆయన, వాళ్ళ నాన్నగారు ఒక రాజకీయ కుటుంబం, నెల్లూరుకి ఒకప్పుడు ఎంపీ చేశారు ఆయన. వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అవసరం వచ్చింది.
అది ఏ హాస్పిటల్లో పుట్టాడో ఆ హాస్పిటల్లో ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆయనకి ఒక ఎంపీతో యాక్సెస్ ఉంది కాబట్టి మా అమ్మగారు ఒక ఎంపీ కొడుకు కాబట్టి మా అమ్మగారికి వెంటనే నేను తీసుకురావచ్చు బర్త్ సర్టిఫికెట్. ఆ ఎంపీ గారు అబ్బాయి తీసుకురావచ్చు బర్త్ సర్టిఫికెట్. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా నేను చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ వెళ్ళి నాకు పలానా సర్టిఫికెట్లు కావాలని తిరగటం మొదలు పెడితే వాళ్ళు అడిగేటువంటి లంచాలు. వాళ్ళు మన తిప్పుకున్న రోజులు మనం మన పనులు వదులుకొని మన కూలు వదులుకొని మన రోజువారీ మన కార్యక్రమాలు వదులుకొని వాళ్ళ చుట్టూ తిరగాలి, ఒక తిరగడానికి పట్టేటువంటి సమయం. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటేనే ఒక డ్రైవింగ్ లైసెన్స్ మనం సంపాదించాలంటే ఎంతో మధ్యలో ఉన్నటువంటి దళారులకి ఎంతో డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈరోజు మన భారతదేశంలో ఉంది, అవునా కదా? అటువంటి పరిస్థితుల్లో ఇవాళ 15వ 20వ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా నేను భారతదేశ పౌరుడని మళ్ళీ నిరూపించుకోవాల్సిన రోజు. అంటే నిజంగా ఈ భారతదేశంలో పౌరులు కొన్నందుకు మనందరం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా గుర్తుచేస్తాను. ఒక ముస్లింలే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ప్రపంచంలో ఎక్కడ చూడలా, ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి వెళ్ళి మీరు భారతదేశ పౌరుడా కాదా, మీరు ఈ దేశ పౌరులా కాదా, మిమ్మల్ని మీరు రుజువు చేసుకోండి అని చెప్పి ఉన్నటువంటి జనాభా మొత్తం దగ్గరికి వెళ్ళడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ జరగకూడదు. ఓకే, ఎక్కడ విదేశాల్లో ఎక్కడ డౌట్ వచ్చినప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ జరిగింది అనుకున్నప్పుడు ఆ స్పెసిఫిక్ కేసు దగ్గరికి వెళ్ళి ఆ స్పెసిఫిక్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బాబు నీ ఐడెంటిటీ ఏంటి, నువ్వు ఎక్కడ పుట్టావు, మీ తల్లిదండ్రులు ఎక్కడ పుట్టారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఈ దేశ పౌరుడువా కాదా నువ్వు అని ప్రూవ్ చేసుకోమని అడగచ్చు. కానీ మొత్తం దేశ జనాభా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీ పౌరసత్వం మీరు ప్రూవ్ చేసుకోవడం అంటే నిజంగా సిగ్గు చేయడని నేను భావిస్తూ ఉన్నా. అట్లాగే మీ దగ్గరికి వచ్చిన అధికారి మీరు ఏ డాక్యుమెంట్స్ అనేవి ఉండే నేను సాటిస్ఫై అవ్వలేదు అని ఒక డి మార్క్ పెడితే, డౌట్ఫుల్ అని మార్క్ పెడితే ఎవరైనా సరే నేనైనా సరే నేను ఈ దేశ పౌరుడు కాదని చెప్పి మళ్ళీ కోర్టులకు వెళ్ళి రకరకాలుగా తిప్పలు పడి అనేక డబ్బులు ఖర్చు పెట్టి టైం వేస్ట్ చేసి నేను ఈ దేశ పౌరుడు నేను రుజువు చేసుకోవాల్సిన అఘాయిత్యం ఈరోజు కలగటం మన అందరి దురదృష్టం. అట్లాగే అనేక రకాలుగా కూడా మనందరం కూడా ఇబ్బందులు పడతాం, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసింది అస్సాంలో కుటుంబంలో తల్లికి పౌరసత్వం ఇచ్చారు, తండ్రికి పౌరసత్వం ఇచ్చారు, అన్నదమ్ములకు పౌరసత్వం ఇచ్చారు, కానీ ఒక మహిళకి ఒక సోదరికి పౌరసత్వం ఇవ్వకపోతే ఆవిడ అస్సాం హైకోర్టుకి వెళ్తే 15 డాక్యుమెంట్స్ ఆవిడ ప్రొవైడ్ చేస్తే ఇవన్నీ మాకు చెల్లవు నువ్వు పౌరురాలు కాదని చెప్పి కుటుంబం మొత్తానికి పౌరసత్వం ఉంది నీకు పౌరసత్వం లేదంటే మరి ఆ మహిళ ఏమవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను మోడీ గారిని, అమిత్ షా గారిని, బీజేపీ వాళ్ళందరినీ కూడా. అంటే మన దేశం ఎంతో గొప్ప దేశం, ఇది ఎన్నో మతాలు కులాలు జాతులు విభిన్నమైనటువంటి సంస్కృతులు ప్రాంతాలు ఇన్ని దీని మధ్య భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే అది భారతదేశం అని మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. మనం అనేక రకాలుగా కూడా మన దేశం నేను భారతదేశ పౌరుడిని అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశ స్వతంత్ర పోరాటంలో హిందువులు ఎంత పోరాడారో ముస్లింలు కూడా అంత పోరాడారు ఈ భారతదేశ స్వాతంత్రం కోసం. అనేక మంది యొక్క తేగ ఫలితం ఈ స్వాతంత్రం. మరి ఆ రోజున ఇండియా భారతదేశం పాకిస్తాన్ విడిపోతున్నటువంటి సందర్భంలో ఆ రోజున్నటువంటి పాకిస్తాను నేను ఒక ఇస్లామిక్ దేశంగా మేము ఉంటామని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటే ఒక సెక్యులర్ దేశంగా అన్ని కులాలని మతాలని సమానంగా చూసిన దేశంగా భారతదేశం ఉంటుందని చెప్పి ఆ రోజు మన పెద్దలు అంత ఫౌండింగ్ ఫాదర్స్ అంతా కూడా నిర్ణయించినటువంటి రోజున ఆ రోజు
మీ అందరికీ కూడా, మీ పెద్దలందరికీ కూడా, పాకిస్తాన్ వెళ్ళే అవకాశం ఉన్నా కూడా మేము భారతదేశంలో ఉంటాం, ఈ దేశం మాది, ఈ భూమి మాది, ఈ భూమిలో పుట్టాం, ఈ భూమిలో మా ప్రాణం మా ఊపిరి అని చెప్పి మీ పెద్దలందరూ కూడా ఇక్కడ ఉంటే ఈరోజు కులాలుగా మతాలుగా విభజించి ఈ దేశాన్ని విడగొట్టే హక్కు మీకు ఎవరిచ్చారని మోడీని అమిత్ షాని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఎందుకంటే నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ రాజకీయ ప్రయోజనాల కోసం, నీ ఓట్ల కోసం ఈరోజు ఈ దేశాన్ని విడగొడతాం మంచిది కాదు. ఇవాళ చూస్తూ ఉన్నాం, మన చిన్న మన నా చిన్నప్పుడు ఎప్పుడు 82కు ముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒక ముందు హైదరాబాద్లో అక్కడ మత కలహాలు జరిగేవని ఉన్నాం మనం. ఆ తర్వాత ఎప్పుడు కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు తెలంగాణ అని ఆంధ్ర అని ఏ రోజు కూడా మత కలహాలు జరిగినటువంటి సన్నివేశం మనం ఎవరం కూడా చూడలా. మేము విజయవాడలో అయితే అందరం కలిసిపోయి ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నటువంటి సందర్భం, ఎప్పుడు కూడా ఒక కుటుంబలాగా అన్నానో బాబాయ్ అనో మామయ్య అనో ఇట్లా ఒక బంధుత్వాలు కలుపుకుని ఒక కుటుంబలాగా హిందూ ముస్లింలు ఉండేటువంటి సమాజాన్ని మనం చూసాం, మనం చూడాలని కలగన్నాం. అటువంటిది ఎప్పుడైతే 2014 నుంచి బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందో, మోడీ అమిత్ షా అధికారంలోకి వచ్చారో, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోడీ అయితే ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారు అని చెప్పి గుజరాత్ అల్లర్లు కూడా మర్చిపోయి చాలామంది ముస్లిం సోదరులు కూడా ఆ రోజు మోడీ అయితే ఈ దేశం బాగుపడుతుందని అన్నీ మర్చిపోయి మోడీ కొట్టేసిన సందర్భం నాకు తెలుసు. ఆ రోజున ఎందుకు చేశారంటే ఈ దేశ అభివృద్ధి కోసం చేశారు తప్ప ఇంకోటి కాదు ముస్లిమాన్ల రోజున. అటువంటిది రెండోసారి రాగానే చిత్రహింసలు, ఆ రోజున ఏ రకంగా అయితే ఉత్తరప్రదేశ్లో నువ్వు గెలవడానికి డిమానిటైజేషన్ నోట్లు రద్దు చేసావో, ఇవాళ సిటిజన్షిప్ రద్దు మరొక సిటిజన్షిప్ డిమానిటైజేషన్ అని నేను పేర్కొంటా ఉన్నా. ఏంటంటే ఇవన్నీ కూడా సిటిజన్షిప్ రద్దు చేయడానికి, డిటెన్షన్ క్యాంపుల్లో పెడతానికి, నీ ఓట్ల కోసం ఎక్కడైతే నువ్వు ఎన్ఆర్సీ అసెంబ్లీలో చేసినప్పుడు అక్కడ దాదాపు జరిగినటువంటి ఎన్ఆర్సీలో ఉన్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్లో దాదాపు 75% పైన హిందువులు ఉన్నారని తేలినప్పుడు నువ్వు నీ ఓట్ల కోసం వాళ్ళందరి కోసం ఎన్ఆర్సీని తీసుకురావడం, తర్వాత సిఏఏ తీసుకురావడం, మరి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రం నుంచి కూడా 22 మంది వైసీపీ ఎంపీలు ఓటేశారు సిఏఏకి అనుగుణంగా. మా పార్టీ నుంచి కూడా నేను చెప్తున్నా ఇద్దరు ఓటేశారు. ఆ రోజు ఉన్న పరిస్థితి చూస్తే ఇది సమాజానికి మంచిది కాదని చెప్పి నేను ఆ రోజు వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఈ పౌరుడికి ఇది ఇబ్బంది, ఒక ముస్లింకే కాదు, ఈ సమాజం నిట్ట నిలువల చీలిపోతాయి, దానివల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తాయని చెప్పి నేను ఆ రోజు వర్కౌట్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా మన ముఖ్యమంత్రి గారిని, ఏదైతే ఈ సిఏఏ ఉందో, ఎన్ఆర్సీ ఉందో, ఎన్పిఆర్ ఉందో, ఏదైతే ఇందాక మన కేరళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా కేరళ ఎట్లా తీర్మానం ప్రవేశపెట్టి మేము సిఏఏని మా రాష్ట్రంలో చెయ్యం, ఎన్ఆర్సీని మా రాష్ట్రంలో చెయ్యం, ఎన్పిఆర్ మా రాష్ట్రంలో చేయను అని చెప్పి ఆయన చేశారో, అట్లాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆయన కూడా అభినందిస్తా ఉన్నా నేను ఈ సందర్భంగా. ఆయన కూడా ఏ రకంగా అయితే ఇది మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి తీర్మానం చేసి చేశారో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అసెంబ్లీలో వెంటనే తీర్మానాన్ని ప్రవేశపెట్టండి, దానికి నా బాధ్యతగా తెలుగుదేశం పార్టీ నుంచి మా ఎమ్మెల్యేలు కూడా దాన్ని సపోర్ట్ చేసేటువంటి బాధ్యత తీర్మానం నేను తీసుకుంటానని కూడా నేను మీ అందరి ముందు నేను సపోర్ట్ దీనికి మా తరఫున కూడా మీకు మద్దతు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మనం ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో నారాయణ గారు చెప్పారు, విజయన్ గారు చెప్పారు, అట్లాగే మన అభిరామ్ గారు చెప్పారు, పోరాటం అనేది మనం అందరం కలిసికట్టుగా చేయాలి. ఈ సిఏఏ, ఈ ఎన్ఆర్సీ, ఈ ఎన్పిఆర్ ఏదైతే ఉందో ఇది వెనక్కి తీసుకునే వరకు కూడా మన పోరాటం ఆగకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే షాహీన్ బాగ్, ఢిల్లీలో షాహీన్ బాగ్ మనందరికీ కూడా ఒక స్ఫూర్తి. ఇవాళ కులాలకి మతాలకి అతీతంగా వచ్చేటప్పుడు షాహీన్ బాగ్లో అందరూ చేస్తూ ఉంటే, మరి ఆ రోజు గుజరాత్లో ఎట్లా చేశారో ఢిల్లీ ఎలక్షన్లు అయ్యే వరకు కూడా
సైలెంట్గా ఉన్నారు, మాట్లాడలేదు. అట్లాగే అక్కడి నుంచి ఖాళీ చేయమనలేదు. అట్లాగే ఢిల్లీ ఎలక్షన్ కోసం ఓట్లు పోలరైజేషన్ కోసం నీ ఏదైతే నీ ఎంపీలు కానీ నీ మంత్రులు కానీ ఉన్నారో కేంద్ర మంత్రులు వచ్చి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు, గోళీ మారో అన్నారు రకరకాలుగా. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఆ రకంగా ఏ రకంగా మీరు ఈ సమాజాన్ని డివైడ్ చేస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అట్లాగే ఢిల్లీ ఎలక్షన్ అయినాయి, రిజల్ట్ వచ్చినాయి, అలర్లు మొదలైనవి. ట్రంప్ గారు వస్తే నేషనల్ క్యాపిటల్లో పోలీసులు సరిపోలేదంటే మనం నమ్మాలా? అంటే ఢిల్లీ లాంటి ప్రదేశంలోనే హై సెక్యూరిటీ జోన్లోనే అల్లర్లు జరిగినాయి అంటే దీని అర్థం ఏంటో, ఈ దేశంలో పౌరుడైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి దీని యొక్క అంతరం ఏంటో తెలుసు, ఎవరు చేశారో తెలుసు. మాట్లాడలేదని చెప్పి మీ చేష్టలు ఎవరికి తెలియవని చెప్పి పిల్లి పాలు తాగుతా ఎవరికి ఎవరు చూడలేదు అనుకుంటుందంట. అట్లాగే హిందువులు చేసిన అల్లర్లు కాదు, ముస్లింలు చేసిన అల్లర్లు కాదు. ఎవరైతే ఈ మూకలు ఎక్కడి నుంచి వచ్చారో, బీహార్ నుంచి వచ్చారా, యూపీ నుంచి వచ్చారా, ఇంకెక్కడి నుంచి వచ్చారో, 53 మంది ఎట్లా చనిపోయారు అనే దాని మీద నువ్వు న్యాయ విచారణ చేయాలి. ఏ రకంగా ఢిల్లీలోనే పోలీస్ విఫలమైతే, ఢిల్లీ లాంటి హై సెక్యూరిటీ ఏరియాలోనే పోలీస్ విఫలమైతే ఈ భారతదేశం ఏమైపోతుందని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. కాశ్మీర్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసావు, 370 తీసుకొచ్చావు. ఆ రోజు కాశ్మీర్ ప్రజలు భారతదేశం వైపు ఉండడానికి కారణమైనటువంటి షేక్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా గారి కుటుంబాన్ని వాళ్ళు మొత్తం జైల్లో పెట్టారు. ఓకే, నీకు 370 తీసుకోవాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉందో, డిస్కషన్స్ డెలిబరేషన్స్ చేసుకుని నువ్వు చేయొచ్చు. అట్లాగే త్రిబుల్ తలాక్ కానీ అనేక రకాలుగా ఒక మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే సమయంలో ఈ దేశాన్ని ఎందుకు వెనక్కి నడిపిస్తున్నారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. నాకైతే అర్థం కావట్లేదు. ఇందాక ప్రసాద్ గారు, ఇందాక మన నాయకులు ఒక ఆయన చెప్పారు, మనం పోరాడాల్సిన సమస్యల మీద, నిరుద్యోగం మీద, అభివృద్ధి లేకపోవడం మీద, డీజిల్ రేట్ల మీద, అనేక రకాలైనటువంటి నిరుద్యోగం మీద కానీ ఇట్లాంటి పోరాటాల సమయంలో మన దృష్టి మరలించడానికి ఇవన్నీ చేసినట్టు, అట్లాగే ఓట్ పోలరైజేషన్ కోసం చేస్తున్నట్టు నేను భావిస్తూ ఈ పోరాటం మీరందరూ షాహీన్ బాగ్ నుంచి ఇక్కడ వరకు కూడా ఇంతమంది మా మరి పోరాటానికి రెడీ అయ్యారు. అట్లాగే అందరూ కూడా ఇది ఒక్క ముస్లింల సమస్య కాదు, ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు సమస్య అనే సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అనంతపురం ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.